Welcome to Walk with Wisdom. జ్ఞానం తో నడుచుట క్యాంప్ యొక్క టీచింగ్ సెషన్స్. చిల్డ్రన్ ఇప్పుడు మీరు మీ యొక్క లెసన్స్ వినబోతున్నారు. మీ లెసన్స్ అయిపోయిన తర్వాత ఆ లెసన్ కి సంబంధించిన వర్క్ షీట్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ని మీరు క్లిక్ చేస్తే దానిలో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనే బటన్స్ ఉంటాయి. ఆ బటన్స్ మీరు ఒత్తినట్లయితే మీ గ్రేడ్ ప్రకారం అక్కడ మీ వర్క్ షీట్ ఉంటుంది. ఆ వర్క్ షీట్ ని మీరు డౌన్లోడ్ చేయండి, ప్రింట్ అవుట్ తీసుకొని దాన్ని వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీరు ఆ వర్క్ షీట్ ని పట్టుకొని మీ పిక్చర్ ని thewaybythescool@gmail.com కి పంపియండి. అదే కాకుండా మీ వర్క్ షీట్ మీద ఉంటుంది ఒక మెమరీ వర్స్. ఆ మెమరీ వర్స్ ని మీరు అర్థం చేసుకొని మంచిగా బై హార్ట్ చేసి దాని రెసిటేషన్ ని కూడా వీడియో తీసి సేమ్ thewaybythescool@gmail.com కి పంపియండి. మీకు మీరు విన్న స్టోరీ మీకు నచ్చినట్లయితే స్టోరీ టెల్లింగ్ ఫామ్ లో అదే స్టోరీని మళ్ళీ తిరిగి చెప్పి దాని వీడియో తీసి దాన్ని అగైన్ thewaybythescool@gmail.com కి పంపియండి. వి ఆర్ సో ఎక్సైటెడ్. ప్లీజ్ ఎంజాయ్ యువర్ వర్క్ షీట్స్ అండ్ వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్. థ్యాంక్ యూ. హలో హలో ఎవ్రీవన్. 6th డే సివిసి లోకి వచ్చేసాం కదా. ఓకే, మరి ఇవాళ లెసన్ లోకి వెళ్ళిపోదామా. ఇవాళ లెసన్ నేమ్ వ్యక్తిగత యథార్థత. అంటే ఏంటి అని అనుకుంటున్నారా? వ్యక్తిగత యథార్థత అంటే ఎవ్వరు చూస్తున్నా చూడకపోయినా పైకి ఒకలా బయటికి ఒకలా కాకుండా మనకి కష్టాలు వచ్చినా అపజయాలు వచ్చినా ఏమి జరిగినా మనం దేవుని పట్ల యథార్థత కలిగి మన ప్రవర్తన విషయంలో నీతిగా ఉంటూ దేవుని పట్ల నమ్మకంగా ఉండటమే వ్యక్తిగత యథార్థత. అయితే బైబుల్లో యోగు అనే వ్యక్తి ఈ వ్యక్తిగత యథార్థత ఎలా మనందరికీ చూపించాడో నేర్చుకుందాం. ఊజు అనే ఊళ్ళో యోగు అనే పెద్ద ధనవంతుడు. ఎంత ధనమో తెలుసా? లెక్క పెట్టలేము మీరు. నేను నిజంగా అతని దగ్గర వేల కొలది ఏడ్లు, గాడిదలు, గొర్రెలు, ఇంకా ఒంటెలు, ఇవన్నీ కాకుండా అతనికి 7 అబ్బాయిలు, 3 అమ్మాయిలు, అసలు ఆయన దగ్గర లేనివంటూ లేవు. హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆయన అయితే రోజు దేవుని పట్ల చాలా నమ్మకంగా ఉంటూ ప్రతిరోజు ఉదయాన్నే లేచి, అమ్మో ఒకవేళ నా బిడ్డలు ఏదైనా విషయంలో అనుకోకుండా దేవుణ్ణి దూషిస్తున్నారేమో అని ఆయన గురించి, ఆయన బిడ్డల గురించి కూడా ప్రార్థన చేస్తూ వాళ్ళ బిడ్డల్ని కూడా క్షమించమని రోజు పొద్దునే దేవుడికి ఆఫరింగ్స్ ఇస్తూ ఉండేవారు. అయితే ఒకరోజు యెహోవా దేవుడు పైన పల్లోక రాజ్యంలో కూర్చొని అతని దూతలతో మాట్లాడుతూ ఉండగా అపవాది వచ్చాడు. అపవాది వచ్చినప్పుడు దేవుడు అన్నారు, అపవాది నా సేవకుడైన యోగుని చూసావా? అతని ప్రవర్తనలో నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్నాడు. అంటే అపవాది అన్నాడు, భలే చెప్పావయ్యా, అతనికి నువ్వు ఎన్నో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చావు, అందరిలోకెల్లా అతన్ని దీవించావు, ఎంతో ధనవంతుని చేసావు, అందుకనే నీ పట్ల యథార్థంగా ఉన్నాడు. అవన్నీ తీసేసి చూడు, అప్పుడు చూద్దాం అతని యథార్థత బయటపడుతుంది, షో ఆఫ్ ఆ నిజమా అని. అంటే దేవుడు అన్నాడు, కానీ నువ్వేం చేసినా యోగుని మాత్రం యోగు ధనాన్ని నువ్వేం చేసినా యోగుని మాత్రం నువ్వు పట్టకూడదు అని. సరే అని అపవాదం వెళ్ళి యోగు దగ్గర ఉన్నదంతా సర్వనాశం చేసింది. యోగు అలా కూర్చొని ఉన్నప్పుడు ఒక అతను వచ్చాడు పనివాడు. యోగు, నీ దగ్గర ఉన్న ఎడ్లు, గాడిదలు మేస్తూ ఉండగా వేరే ఊళ్ళో వాళ్ళు వచ్చి వాటన్నింటినీ పట్టుకెళ్ళారు, ఇది చెప్పడానికి నేను ఒక్కడే ఉన్నాను యోగు అని. ఆ మాట నమ్ముతున్నాయో లేదో ఇంకొకటి వచ్చాడు పరిగెత్తుకుంటూ, యోగు, మన గొర్రెలన్నీ మేత వేస్తుండగా ఆకాశం నుంచి గొప్ప ఫైర్ అంటే అగ్ని వచ్చి మన గొర్రెలన్నింటినీ చంపేశాయి యోగు అని. యోగు అని ఆలోచిస్తూ ఉండగా ఇంకొకటి పరిగెత్తుకుంటూ వచ్చాడు, యోగు, మన ఒంటెలు, వేల కొలది ఒంటెలన్నీ వేరే దేశం వాళ్ళు వచ్చి తోలుకెళ్ళిపోయారు యోగు, నేను కాపాడలేకపోయాను, ఐమ్ సారీ అని. యోగు, ఇదేంటి అసలు నా లైఫ్లో ఏమవుతుంది, ఒక్కసారిగా ఎన్ని ప్రమాదాలు ఏంటి అని ఆలోచించుకునే లోపే ఇంకొకడు వచ్చాడు, అయ్యా యజమానుడా యోగు, ఏం జరిగిందో తెలుసా? నీ బిడ్డలందరూ తన అన్న ఇంట భోజనం చేయుచుండగా ఒక పెద్ద సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టింది, అందరూ చనిపోయారు యోగు. అంటే యోగు చాలా దుఃఖపడ్డాడు. తన తల వెంట్రుకలు తీసేసి తన బట్టలు చింపేసి అతడు నేల మీద పడి ఒకే మాట అన్నాడు,
నేను ఈ లోకమునకి దిగంబరిగా అంటే బట్టలు లేకుండా ఏమీ తీసుకురాలి తీసుకొచ్చుకోలేదు. నేను దేవుడికి వెళ్ళిన దేవుడి దగ్గరికి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా నేను అంతే వెళ్తాను, నేను ఇవేమి తీసుకెళ్ళను, ఇవన్నీ నాకు దేవుడే ఇచ్చాడు, అన్నీ దేవుడే తీసుకున్నాడు, దేవునికే స్తుతి కలుగును గాక అని. అలాంటి మాటలు ఎంతమంది అనగలం పిల్లలు? మన దగ్గర ఏదైనా పోతే మనం దేవుని నిందిస్తాం కదా, మనకి ఏదైనా అపజయం వస్తే దేవుడు మనతో ఉన్నాడా లేదా అని మనం దేవుడు అనుకుంటాం, మనకి ఇష్టమైన పెన్ పోతే మనమేమనుకుంటాం, అరే దేవుడు నాకు ఇష్టమైన పెన్ అని తెలిసి కూడా అది పోగొట్టేశాడే, నాకు అది దొరకటికి నాకు సహాయం చేయలేదే అని కంప్లైంట్ చేస్తాం. ఒకవేళ మన బాడీలో ఒక చిన్న కురుపు వచ్చింది అనుకోండి, దేవుడు నేను ఎంత నీతిగా న్యాయంగా ఉన్నా ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని అడుగుతాం. కానీ యోగు అలా చేశాడా? పిల్లలు మనం యోగు గురించి చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాం, కానీ అతనికి పోయింది ఊరికే ఎడ్లు గొర్రెలు అవన్నీ కాదు, తన సొంత బిడ్డలు. ఎంతమంది ప్రతి ఒక్కరు చనిపోయారు, ఎంత బాధ కదా. అతని బాధ ఎవరినైనా తీర్చగలమా? కానీ అతని యథార్థతను బట్టి దేవునికే స్తుతిపరిచాడు. అయితే మళ్ళీ అపవాది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పారు, చూసావా అపవాది, నా సేవకుడు అనే యోగు ఇంకా యథార్థంగా ఉన్నాడు అంటే అపవాది అన్నాడు, అతనికి ఇంకా మంచి హెల్త్ ఉంది కదా, ఆ హెల్త్ని కొట్టి చూడు, అప్పుడు అతని యథార్థతనా లేకపోతే షో ఆఫ్ అబ్బాయి తెలుస్తుంది అని. సరే కానీ నువ్వు అతని ప్రాణాన్ని మాత్రం ఏం చేయకూడదు అని అపవాదికి గట్టిగా చెప్పారు గాడు. అపవాది వెళ్ళి ఈసారి యోగు శరీరాన్ని కదిలించింది. యోగు శరీరం మొత్తంలో కురుపులు వచ్చేసినాయి, అవి జిల పుడుతూ చీము కారుతూ నొప్పి పుడుతూ యోగు శరీరంలో ప్రతి ఒక్క ఎముక నొప్పి పుట్టడం మొదలు పెట్టింది. యోగు ఆ జిలను తట్టుకోలేక చిల్ల పెంకు ఉంటుంది కదా దానితో తీసుకొని గీరుకుంటా ఉండేవారు. అతని దీనస్థితి చూసి అతనికి తోడుగా ఉండాల్సిన తన ఫ్రెండ్గా ఉండాల్సిన భార్య వచ్చి, యోగు ఇట్లాంటి జీవితం ఉంటే ఏంటి పోతే ఏంటయ్యా, దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదా అని. అతను అంటాడు, అట్లనరాదు, ఎందుకంటే నాకున్నవన్నీ దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు దేవుడు తీసుకున్నాడు, దేవుడికే స్తుతి చెల్లం కాక అని. ఎంత యథార్థత కదా. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు ముగ్గురు, వాళ్ళు కూడా కూర్చొని అసలు యోగుకి ఇవన్నీ ఎట్లా సంభవించిందా అని చాలా ఆలోచించారు. వాళ్ళు ఏమీ హెల్ప్ చేయలేకపోయారు. ఎవరు వచ్చినా ఏం చేసినా ఎవరు ఎట్లా మాట్లాడినా దూషించినా షేమ్ చేసినా యోగు మాత్రం దేవుణ్ణి స్తుతించుట ఆపలేదు పిల్లలు. ఎంత మంచి యథార్థత. అతన్ని ఎవరు చూసినా చూడకపోయినా తన దగ్గర ఏమున్నా లేకపోయినా అతడు దేవుని యందు నమ్మకంగా విధేయుడుగా యథార్థతగా అతని నమ్మకాన్ని స్థిరంగా ఉంచుకున్నాడు. మీరు కూడా అట్లానే ఉండండి పిల్లలు. ఓకే, ఇవాళ ఇంకో చిన్న స్టోరీ నేర్చుకుందాం సరేనా? నేను మీకు ఒక చిన్న ఫ్రెండ్ని పరిచయం చేయబోతున్నాను. ఈ చిన్న పాప పేరు డింపుల్. ఈ డింపుల్ వాళ్ళ ఊర్లో తను చాలా రిచ్ కిడ్ అనమాట, అంటే చాలా ఉన్నవాళ్ళు. ఈ డింపుల్కి ఒక ఫ్రెండ్ కూడా ఉంది, దాని పేరు షారన్. ఆ షారన్ ప్రతిరోజు డింపుల్ని చూసి కుళ్ళుకుంటా ఉంటుంది. ఎందుకో తెలుసా? డింపుల్ కొత్త డ్రెస్ వేసుకోవటం, నగలు పెట్టుకోవటం, హెయిర్ స్టైల్ చేసుకోవటం అదంతా చూసి అందువల్లే డింపుల్ చాలా హ్యాపీగా ఉందని అనుకుంటా ఉండేది. డింపుల్ ఏం చేసేది? తనకి టైం దొరికినప్పుడల్లా పీబీఎస్లో పాటలు, సండే స్కూల్లో పాటలు, ఇంకా పిల్లలందరినీ చేర్చి వాళ్ళకు యాక్షన్ సాంగ్స్ నేర్పించి చర్చ్కి వెళ్ళి హ్యాపీగా ఉండేది. ఎక్కడ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు జనాల్ని వేసుకొని వచ్చి దేవుడికి స్తుతులు పాడటం, దేవుడికి ప్రార్థన చేయటం, హ్యాపీగా ఉండటం ఇలానే డింపుల్ చేస్తూ ఉండేది. ఆ హ్యాపీనెస్, తన మంచి బిహేవియర్ చూసి షారన్ వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు ఏమనేవాళ్ళు అంటే, డింపుల్ని చూసి నేర్చుకో, తను ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది, నువ్వెందుకు ఎప్పుడు అది లేదు ఇది లేదు అని కంప్లైంట్ చేస్తావు అని షారన్ని తిడతా ఉండేవాళ్ళు. షారన్ చెప్పింది వాళ్ళ మమ్మీ వాళ్ళకి, డింపుల్కి అన్నీ ఉన్నాయి మమ్మీ, అందుకే అది షో ఆఫ్ చేస్తుంది, అందుకే అది దేవుని అంటే ఇష్టం ఉన్నట్లు యాక్ట్ చేస్తుంది, ఒక్కసారి అదంతా పోతే కాదు దాని నిజ స్వరూపం బయటపడేది అని. వాళ్ళ పేరెంట్స్ ఈ షారన్కి దేవుడే నేర్పించాలే అని అనుకుని వదిలేశారు. ఒకరోజు ఏమైందంటే, డింపుల్ వాళ్ళ ఊళ్ళో ఒక పెద్ద వరద వచ్చింది. ఆ వరదకి డింపుల్ వాళ్ళ ఇల్లు, షారన్ వాళ్ళ ఇల్లు, అందరి ఇల్లు కొట్టుకుపోయినాయి. అయితే షారన్ వాళ్ళ ఇల్లు పోయిందని అడవట్లేదు, వెంటనే ఒక ఐడియా వచ్చింది, అబ్బా ఇప్పుడు డింపుల్ ఫేస్ని చూడాలి, దాని ఆనందం అంతా ఉందో లేదో, ఎందుకుంటుంది దాని షో ఆఫ్ టైం ఉండి, దానికి కొత్త డ్రెస్సులు ఉండవు, దానికి నగలు ఉండవు, హెయిర్ స్టైల్స్ ఉండవు, అది ఇంకా షో ఆఫ్ చేయడానికి జనాలు వచ్చి ప్రేయర్ చేయరు, ఆనందంగా ఉండరు అని.
అని తొందర తొందరగా పరిగెత్తుకుంటూ డింపుల్ దగ్గరికి వచ్చింది. చూసే ఏం జరుగుతుందో తెలుసా, డింపుల్ కి కొత్త డ్రెస్ లేదు, డింపుల్ కి మంచి హెయిర్ స్టైల్ లేదు, అయినా డింపుల్ హ్యాపీగా దేవుడికి స్తుతిస్తూ తన చుట్టూ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ హ్యాపీగా ఆనందంగా ఉంటూ చూసి షారన్ చాలా బాధపడింది. అరే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను డింపుల్ ని, సరే డింపుల్ తో మాట్లాడదామని తెలుసుకొని డింపుల్ దగ్గరకు వచ్చి, డింపుల్ నువ్వెందుకు హ్యాపీగా ఉన్నావు, ఇప్పుడు వరద వచ్చింది, ఇల్లు పోయినాయి, నీ కొత్త ఫ్రాక్స్ అన్ని పోయినాయి కదా, ఎందుకు ఇలా హ్యాపీగా ఉన్నావు, కొంప తీసి నీవన్నీ దాచుకున్నావా ఏంటి ఎక్కడన్నా అని అడిగింది. అయితే డింపుల్ చెప్పింది, షారన్ నా హ్యాపీనెస్ ఈ ఫ్రాక్స్ లో, ఈ హెయిర్ స్టైల్స్ లో, ఆర్నమెంట్స్ లో లేదు, నా హ్యాపీనెస్ నా దేవుల్లో ఉంది, నేను నా దగ్గర ఏమున్నా లేకపోయినా, నాకు విజయం వచ్చినా అపజయం వచ్చినా, నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏమొచ్చినా సరే నా హ్యాపీనెస్ నా దేవుల్లో ఉంది, ఎందుకంటే ఆయనే నాకు ఇన్ని ఇచ్చారు, ఒకవేళ ఆయనే తీసుకుంటే ఆయనకే స్తుతి చెల్లును గాక అని షారన్ ఎంతో సిగ్గుపడింది. అరే నిజంగానే డింపుల్ ఎంత మంచిది కదా అని, పిల్లలు మీరు కూడా మంచి పిల్లలుగా ఉండి మీరు వ్యక్తిగత యథార్థత కలిగి ఉండండి. చిన్న ప్రేయర్ చేస్తున్నామా? మా ప్రియ పరలోకపు తండ్రి, మీ బంగారు పాదంలో వెళ్ళేని సుతులు స్తోత్రములు దేవా. ఈ చిన్న బిడ్డ చేసే తప్పులను దేవా మీరు మన్నించి ప్రభువా వారు మిమ్మల్ని ఎటువంటి టైంలోనూ, కష్టాల్లోనూ, నష్టాల్లోనూ, సుఖాల్లోనూ, బాధల్లోనూ, వ్యాధుల్లోనూ, వేదనలోనూ దేవా మిమ్మల్ని విసర్జించక, మిమ్మల్ని వెంబడించి దేవా ఎవరు చూస్తున్నానో చూడకపోయినాను వారు మీ పట్ల నమ్మకంగా, విధేయంగా, నీతిని నిజాయితీలతో ఉండినట్లు వారి లైఫ్ స్టైల్ని దేవా మీరు గమనించి కరెక్ట్ చేయమని, వ్యక్తిగత యథార్థత కలిగి వారు జీవించలాగా మీ కృపను అనుగ్రహించమని ఇచ్చిన ప్రార్థన యేసుక్రీస్తు అస్పష్టమైన నామంలో మిక్కిన వినయంగా అడుగుచి వేడుకొంచి పొందుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు ఇవాళ కంఠద్వాక్యం నేను చెప్పనా డింపుల్ చెప్తుందా? డింపుల్ కంఠద్వాక్యం చెప్పు రిఫరెన్స్. సామెతలు 28:18. ఓకేనా పిల్లలు, అందరూ నేర్చేసుకోండి. మరి డింపుల్ బాయ్ చెప్పు. పిల్లలు చాలామంది ఎవరు చూడట్లేదు కదా అని చాలా రహస్యమైన పనులు చేస్తారు, రహస్యమైన ఆలోచనలు కలిగి ఉంటారు, అంటే ఎవరికి తెలియకుండా ఉండే సీక్రెట్ లైఫ్ అంటూ ఒకటి ఉంటుంది. కానీ వ్యక్తిగత యథార్థత అంటే ఏంటి అంటే లోపల బయట ఒకేలాగా ఉండడము. మనం ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని ఎదుట నేను నీతిమంతుడిగా ఉండాలి అనే ఉద్దేశాలు కలిగి ఉన్నప్పుడు జ్ఞానంతో నడుచుకుంటాము, యథార్థంగా ఉంటాం. మనం ఈరోజు నేర్చుకున్న లెసన్స్లో కొంతమంది వ్యక్తుల గురించి నేర్చుకున్నాము, వాళ్ళు యథార్థంగా జీవించారు. అయితే మనం కూడా అలాగే యథార్థంగా ఉండాలి అని యేసయ్యని ప్రార్థనలో అడుగుతాం. సరేనా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి యేసయ్య నాయన, నేను యథార్థంగా ఉండడానికి సహాయం చేయండి. లోపల ఒకలాగా బయట ఒకలాగా కాకుండా తండ్రి దేవనాయన నా హృదయం దృష్టికి అంగీకారంగా ఉండేటట్లు సహాయం చేయండి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నేను యథార్థంగా ఉండడానికి, నా ప్రవర్తనని నేను జాగ్రత్తగా చూసుకునడానికి సహాయం చేయండి తండ్రి దేవనాయన. ఎటువంటి శోధనలు వచ్చినా కానీ తండ్రి దేవనాయన నేను ఆ రహస్యమైన కార్యాల వైపు చూడకుండా తండ్రి దేవనాయన వాటికి తండ్రి ఆ శోధనలోకి పడిపోకుండా తండ్రి యథార్థంగా ఉండడానికి సహాయం చేయమని, జ్ఞానంతో నడుచుకునడానికి సహాయం చేయమని యేసు నామమును వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి.